వ్యాయామంతో ఫిజికల్ ఫిట్నెస్ ను పెంచుకోవొచ్చని నెల్లూరు జిల్లా వింజమూరు సిఐ సాంబశివరావు తెలియజేశారు. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ లో భాగంగా ఆయన వింజమూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సాంబశివరావు సర్పంచ్ నల్లగొండ సృజన సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ ప్రతిరోజు కూడా వ్యాయామం చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు ఇంజమూరు గ్రామ పంచాయతీలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు మనం వ్యాయామం యోగా లాంటివి చేస్తే ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసే దాని గురించి ఈ రన్ను నిర్వహించడం జరిగింది. ఈ రన్ను కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిఐ గారికి సర్పంచ్కి ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో వింజమూరు గ్రామంలో ఉన్నటువంటి హైవే రోడ్డు మీద గౌరవ కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫిట్ ఇండియా 2కే కిలోమీటర్స్ రన్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనేది దీని యొక్క ఉద్దేశం. మనందరికీ తెలుసు, కరోనా కాలంలో కూడా ముందుండి సర్వీస్ చేసినటువంటి చాలామంది కూడా కరోనా యొక్క ఎఫెక్ట్ని తట్టుకొని కరోనాకు గురి కాబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే రోజు వ్యాయామాన్ని చేస్తూ ఉంటాం, శరీరంలో ఇంటర్నల్ పొటెన్షియల్ పెంచుకోవడం, తద్వారా ఆ రోగమేనే కాదు ఏ రోగాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మనకి శరీరంలో ఇంటర్నల్గా ఇన్బిల్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనందరికీ కూడా ఆరంభ స్వరత్వంలాగా రేపటి నుంచి బాగా గ్రౌండ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజులు చేయాలి అనేటువంటిది పెట్టుకుంటాం, కానీ దాని ఎగ్జిక్యూషన్లో లోపం వల్ల మనందరం కూడా ఫిట్గా ఉండలేనటువంటి పరిస్థితి మనందరం